జాతకాలు రోస్టింగ్ అన్ని అయిపోయాయి కాబట్టి అన్నయ్య ఇప్పుడు ఏం చేద్దాము? హలో, ఏంటి ఇంటికి వస్తారా? మా చెల్లెల్ని చూసుకోవడానికి వస్తారా? వచ్చాడు 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 అమ్మా, నిన్ను చూసుకోవడానికి సంబంధం వాళ్ళు వస్తున్నారంట అమ్మా. అమ్మాయి ఇక అమ్మాయి తీసుకెళ్ళి లోపల రెడీ చేయండి. అప్పుడే మరదలకి పెళ్ళండి బావా. ఏ చేయకూడదా? అలాగే ఇంట్లో కూర్చోబెట్టుకుంటామంటా? సర్లేండి, ఇప్పుడు ఎలాగో ఇంటికి పెద్దలుండి, పైగా సిటీ నుంచి వచ్చాను, ఆ పెళ్లి ఏదో నా చేతుల మీద జరిపిస్తా. నువ్వా నేరా కావచ్చు, పెళ్లి చేయడం కాదు ఫస్ట్, వచ్చే పెళ్లి కొడుకుని చూసి అప్పుడు డిసైడ్ అవుదాం. ఆ ముందు పెళ్లి కొడుకుని రమ్మనండి బావగారు. రాజా 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 ధీ గ్రేట్ రా, ఇంటికి పెద్దలుండి సిటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నైస్ మీటింగ్ యు. నమస్కారం అండి. నమస్కారం. ఇంటికి చిన్నలుండి. వెరీ గుడ్. మామూలు కాదు కింగ్, మనం ఈ ఊర్లోని. ఏం చేస్తాడని అడగండి. ఏం చేస్తుంటావు? మంది బిజినెస్ అండి. ఏం బిజినెస్? హెన్స్. హెన్స్ కాదు, హెన్స్ రెడ్స్ బిజినెస్. ఓ, కోడి పెంట వ్యాపారం. వెరీ గుడ్. అయ్యో, మీ మర్యాద బాగాలేదు బాయ్, నాకు నచ్చలేదు, వెళ్ళిపోతుంది. మరి 16 గంటలు ట్రావెల్ చేసి వచ్చి కూర్చోయాలని తెలియదు నీకు? మనుషులు తినపోతే అంత సేయింగ్ ఉంటుందా? అంత సేయింగ్ ఉంటుందా? పెద్దరెడ్డి పాపారావు అండి. పేరులోనే పాపం ఉంది. మీ పేరు? నా పేరు సుధీర్, సుడిగాలి. ఓ, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతుంటారు అంతే. అమ్మాయిని పిలుస్తాను, చూసుకోండి సార్. ఆ పిల్లని పిల్లని 16 గంటలు ట్రావెల్ చేసి వచ్చాము. చాలా సిగ్గండి బాబు. అతి లోక సుందరి, అతి లోక సుందరి, తోలి చూపుకే ఇలా మత్తి పోయేనే మరి. ఏముంది అమ్మాయి? ఫిక్స్ సార్, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను. ఒక్కరికి అమ్మాయిని వస్తే సరిపోదు, మాకు మీరు నచ్చాలి. ఏ, నాకేం తక్కువ? మా బావకు నచ్చాలి, మా బావకు వచ్చిన తర్వాత మా ఇద్దరు నచ్చాలి. బావా, ఏంటి మీకు నచ్చారా? ఓకేనా? బాగున్నాడు. అన్నిటికంటే ముందు నేను ఒక 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. మా అమెరికాలు బాగా బట్టి. హలో హలో, పద్ధతిగా బిహేవ్ చేయండి అమ్మాయిలతో ప్లీజ్. ఈ జోక్లే చేస్తున్నాడు రా. మీ పేరు? అడగడంలో ఎంత సిగ్గుపడుతుంది అంటే అసలు సూర్యుడు ఉండగా బయట రాదండి. అందుకే అంత తెల్లగా ఉంది. నువ్వు సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత వస్తావేమో. చంటి, ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ, చిత్రంగా కురిసింది మదిపై మల్లెల వాన, నా ఊపిరిలో జీవించే. హలో. ఓ చంటి, ఐ లవ్ యూ. దగ్గరుండి సొంత ఖర్చులతో నేను చేస్తా. హలో, నీకంటా ఘనంగా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తాం మేము. ఎక్కడి నుంచి చేస్తా? కోడిపెంట అమ్మా. పెద్ద బావ, చిన్న బావ, ఒక్క నిమిషం. నాకు దగ్గరుండి చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది అన్నయ్య. అన్నయ్య, నువ్వు ఒకటే చెప్పు, పెద్ద బావ చేతుల మీద పెళ్లి జరగాల, లేదా చిన్న బావ చేతుల మీద పెళ్లి జరగాల? ఇద్దరు చేతుల మీద జరగాలి. చిచ్చి, అలాగే ఒప్పుకోను. నేను ఒప్పుకోను, నువ్వు ఒప్పుకుంటే బొక్క. ఇదిగో, మీ ఇద్దరులో ఎవరి చేతుల మీద పెళ్లి జరగాలి అంటే ముందు నేను టెస్ట్ పెట్టే టెస్ట్ పాస్ అవ్వండి. నాకు చిన్నప్పటి నుంచి లలిత కళలు అంటే బాగా ఇష్టం. లలిత ఎవరు? లలిత కళ అంటే ఇద్దరు అమ్మాయిలని కాదు, అందుకే మిషన్ ఊడిపోయినప్పుడు పిన్నీసి పెట్టుకొని కుట్టుకోవాలి.